అంటున్నాం సార్. మురళి రిపీట్ సార్. పల్నాడు జిల్లాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ని ఈరోజు పల్నాడు ప్రజల చిరకాల వాంఛగా నిలజేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాని ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తామన్నాం. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పల్నాడు ప్రాంతం సమసమాజ సిద్ధాంతం సాపగూడు మరి సిద్ధాంతంతోనే పల్నాడు బ్రహ్మనాయుడు అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకుని పల్నాడు విశిష్టతని ప్రపంచంలో దాటినటువంటి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రాంతం పల్నాడు ప్రాంతం. ఈరోజు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న పల్నాడుని ప్రత్యేక జిల్లా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తామన్నాం. అదే కాకుండా రెవెన్యూ డివిజన్ పరిధిలో గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 9 లేకపోతే ఇప్పుడు బెల్లంకొండ కూడా కలిపారంటున్నారు. అది కూడా 10 జిల్లాలు కలిపి 10 మండలాలు కలిపి మనం కొత్త జిల్లా పల్నాడు జిల్లాగా కూడా ప్రకటించాల. వీళ్ళు పార్లమెంట్ కేంద్రాల్లో జిల్లాలని చెప్పి 26 చేశారు. మీరు అదే ప్రతిపాదన తీసుకుంటే రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్ని ఎందుకు జిల్లా చేయలేదు, హిందూపూర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ని ఎందుకు జిల్లా చేయలేదు అంటే మీకు రాజకీయంగా ఎక్కడ అవసరమైతే అక్కడ జిల్లాలు ప్రకటించారు. మేము అడుగుతా ఉన్నాం ఎన్నికలకు ముందు ఒకే రాజధాని ఒకే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మేము కూడా అధికారంలో ఇస్తే మద్దతు ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజధానిని 3 రాజధానులు చేసి 3 ముక్కలు ఆడుతా ఉన్నారు. ఒక రాజధాని 3 రాజధానులు చేశాం తెలంగాణలో 10 జిల్లాలని 33 జిల్లాలు చేశారు. ఇక్కడ 13 జిల్లాలని 39 జిల్లాలు చేయి 40 జిల్లాలు చేయి జిల్లాల సంఖ్య పెంచుకో మా డిమాండ్ని నెరవేర్చు మా చిలకాల వాంఛను నెరవేర్చు గురజాల కేంద్రంగా జిల్లా ఇవ్వు లేకపోతే పల్నాడు ప్రజల సత్తా ఏంటో కూడా ఈ ప్రభుత్వం చూడాల్సి వచ్చింది. ఈ కొత్త జిల్లా పల్నాడు ప్రజల భిక్ష కాదు పల్నాడు ప్రజల హక్కు అని కూడా మేము తెలియజేస్తాం. ఈరోజు పల్నాడు ప్రాంతం వెనకబిడ్డ ప్రాంతంగా ఉండేది ఈరోజు మరి ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వాలు చేస్తున్న మంచి చర్యల వల్ల అభివృద్ధి చెందుతున్న పల్నాడుగా ఉంది ఈరోజు.